జంట అరటి పళ్ళను తినకూడదా మనం అరటిపళ్ళు కొనటానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెడలో నుంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి ఉన్న కవల అరటిపళ్ళు కానీ ఉన్నాయా అని చూస్తాం ఒకవేళ ఉంటే ఆ కవలపండు వద్దని చెప్పి తీయించేస్తాం కారణం కవల అరటి పళ్ళు పిల్లలు తినకూడదు పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు ఇలాంటి నమ్మకాలు మనకి ఉంటాయి అందుకే కవల అరటి పళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం అయితే చాలాసార్లు మనం కొన్న అరటి పళ్ళల్లో మనకి తెలియకుండానే కవల అరటి పళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వాటిని పిల్లలకి పెట్టకుండా దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్లే తింటూ ఉంటారు ఇంతకీ కవల అరటి పళ్ళను పిల్లలకు పెట్టకపోవడం సంగతి అలా ఉంచితే కవల అరటి పళ్ళను దేవుళ్ళకు పెట్టకూడదా ఈ ప్రశ్నకు పండితులు ఈ విధంగా సమాధానమిచ్చారు అరటి చెట్టు అంటే మరెవరో కాదు సాక్షాత్తు దేవనర్తకి రంభ అవతారమే శ్రీ మహావిష్ణువు దగ్గర రంభ అందగత్తిన అహంకారం పూరితంగా వ్యవహరించటం వల్ల ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని శ్రీ మహావిష్ణువు శపించాడు అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధాయపడటంతో దే దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతను ఆయన ఇచ్చారు అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు కవల అరటి పళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పెట్టకూడదు ఎందుకంటే కవల అరటి పండుల్లో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక పండు కిందే లెక్కలోకి వస్తుంది మరి తాంబూలంలో ఒక పండు పెట్టకూడదు కదా అలాగని రెండు కవల పళ్ళ అరటి తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబర్టుగా ఉంటుంది అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటి మినహాయించడం మంచిది